దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ గాంధీ జయంతి ఉత్సవాలను చిత్తశుద్ధితో జరుపుకుంటున్నారు. గాంధీజీ నేర్పిన విలువలను ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అయితే భారత్ టుడే కూడా మనం ఈరోజు గాంధీజీని గుర్తు చేసుకుంటూ మనతో పాటు ఒక గెస్ట్ని తీసుకొచ్చాం. వారే వయలిన్ వాసు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే. సో వీరు మ్యూజిక్ పట్ల, మరోవైపు సమాజం పట్ల, సంస్కృతి పట్ల కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీరు 25 దేశాల్లో కూడా వారి సంగీత వాయిద్య కళను కూడా ప్రదర్శిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. మరోవైపు ముఖ్యంగా గాంధీజీ నేర్పిన విలువలను, సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని ఇన్స్పైర్ అయ్యి సబర్మతి సంగీత్ ప్రాజెక్ట్ అంటూ కూడా 2006 స్థాపించారు. అయితే ఆ ప్రాజెక్టు ద్వారా కూడా ఇటు సంఘంలో ఒక మార్పు తీసుకురావాలి, సంగీతంతో సమాజాన్ని మార్చాలి అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి గాంధీజీ నేర్పిన విలువలేంటి, ఆ సూత్రాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో సంగీత్ సబర్మతి ప్రాజెక్ట్ 2006 మీరు దాన్ని స్టార్ట్ చేశాను అంటున్నారు, అంటే నిజంగా ఏమిటి ఆ ప్రాజెక్టు, ఏ రకంగా మీరు ఇన్స్పిరేషన్ పొందారు? సో ముందుగా భారత్ టుడే ప్రేక్షకులందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, వారితో పాటుగా మనము ఇంకొక ప్రముఖమైనటువంటి మన భారత ప్రధాని వారిని కూడా మనం తలుచుకోవాల్సింది, వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి జయంతి కూడా ఈరోజు అన్నమాట. సో వారికి కూడా మనం, వారి జయంతిని కూడా మనం స్మరించుకుంటూ, వారిని కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దామండి. సబర్మతి సంగీత్ అనేది అనే కార్యక్రమం నాకు మొదటి నుంచి కూడా, నేను ఎన్సీసీలో స్కౌట్స్ అండ్ గైడ్స్, తర్వాత అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. దాంతోపాటుగా సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని. సంగీతంతో మనము సమాజానికి ఏం చేయొచ్చు అనే ఆలోచన నాలో ఎప్పుడు ఉంటూ ఉండేది. ఎందుకంటే ప్రతిరోజు మనం సంగీతంతో ఉంటాము, కానీ మనకి ఈ సంగీతం ఇచ్చినటువంటి సమాజానికి మనం ఏ విధంగా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు, సామాన్యంగా గాంధీ జయంతి, గాంధీకి సంగీతం అంటే బాగా ఇష్టము, ఇవన్నీ మనం వింటూ ఉంటాము. సో ఎప్పుడు గాంధీ జయంతి అనగానే ముందు రఘుపతి రాఘవ రాజారం, తర్వాత వైష్ణవ జనతో అని చెప్పి రెండు మాటలని మనం ప్రముఖంగా వింటూ ఉంటాం. అందులో ఏముందో అనేది తెలుసో తెలియదో తర్వాత విషయం. నాకు అనిపించేది ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు గాంధీ గారు సబర్మతిలో ఒక ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో పరమత సహనం పెంపొందించడానికి, శాంతిని పెంపొందించడానికి భజనలు చేసేవారు అని చెప్పి విన్నాం. భజన చేయాలంటే మరి ఒక భజన సరిపోదు, రెండు భజనలు సరిపోవు, అయితే ఏవో ఇంకా కొన్ని భజనలు అయితే ఉండుండాలి, అవి ఏమై ఉంటాయి అని చెప్పి అక్కడ నా పరిశోధన ప్రారంభమైంది. అలా చూసినప్పుడు కొంత పని చేసిన తర్వాత నాకు ఒక 10-15 భజనలు కనిపించాయి. అవన్నీ మరాఠీలో, గుజరాతీలో, హిందీలో ఇలాగ ఉన్నాయన్నమాట. అంటే కబీర్, సంత్ కబీర్ రాసినటువంటివి, భోజ్ భగత్, మీరాబాయి రాసినటువంటి, ఇంకా కొంతమంది అజ్ఞాత వాగ్గేయకారులు రాసినటువంటి భజన్స్ కూడా నాకు దొరికినాయి. దొరికిన తర్వాత కొంతమంది దగ్గరికి వెళ్ళి, మనకి ఆ భాష రాదు కానీ అందులో ఏదో భావం ఉంది, సో ఆ భావం ఏమిటని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే అందులో అన్ని మానవ విలువల గురించి ఉన్నాయన్నమాట. విశ్వశాంతి గురించి, హే జగత్రాత విశ్వవిధాత, హే సుఖ శాంతి నికేతనే, అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ రిలీజియన్, అది హిందూ ధర్మం గురించి, హిందూ గురించి కాదు, క్రిస్టియన్ గురించి కాదు, హే జగత్రాత అవి అక్కడ ఆ భజనలో ఒక భాగంగా ఉండేవి ఇవన్నీ. సో వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా మన వైష్ణవ జనతలో కూడా చాలా మానవ విలువలు ఉన్నాయన్నమాట. సరే వీటిని మనం ఎందుకని మనకు వచ్చిన సంగీతం ద్వారా నలుగురికి నేర్పించి వాళ్ళు నేర్చుకుంటున్న ద్వారానే కొన్ని కొన్ని విలువలను వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారు. సో అక్కడ ప్రారంభమైంది ఈ యొక్క ప్రాజెక్ట్ 2006. అప్పుడు అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో బాపు ఘాట్లో ముందుగా ప్రారంభించాము. ఆ తర్వాత ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, సో మరి ఈ సందర్భంగా మరి మా కోసం ఏం పాడు వినిపిస్తారు? ఒకటి హే జగత్రాత అని చెప్పి ఇప్పుడు చెప్పుతుంది ఒకసారి. హే జగత్రాత విశ్వవిధాత, హే సుఖ శాంతి నికేతన, హే జగత్రాత విశ్వవిధాత, హే సుఖ శాంతి నికేతన, హే ప్రేమ కే సింధో దీన కే బంధో,
प्रेम के सिंधो दीन के बंधो दुख दरिद्र विनाशन है जगत्राता विश्व विधाता हे सुख शांति निकेतन है ఇలాగ నిత్య అఖండు అనంత అనాది పూరను బ్రహ్మ సనాతన హే జగు ఆశ్రయ జగుపతి జగు వందన అనుపము అలఖ నిరంజన హే ప్రాణ సఖ త్రిభువను ప్రతిపాలకు జీవన కేవలము. ఇలాగ ఆ భగవంతుని యొక్క విశ్వవ్యాపితమైనటువంటి విశ్వజనీయమైన గుణాలను గురించి చెప్పేటువంటిది ఆ భజనలో ఒక పాఠం. సో అంటే మీరు అన్నట్టు అవన్నీ కూడా అంటే ఇతర భాషల్లో ఉన్నాయి కాబట్టి మన లాంటి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. మరి నిజంగా కూడా ఎటువంటి విలువలన్నింటినీ కూడా అందులో నుంచి మనం తీసుకునే ప్రయత్నం చేయాలి యాక్చువల్లీ. అంటే విలువలు అనేవి భాషకు సంబంధం లేదండి, అంటే మన జీవన విధానానికి సంబంధించినవి. సంగీతము లేకపోతే ఈ భజన అనేది ఏంటంటే మనం వీటిని తీసుకుని వాటిని ఒక మాధ్యమంగా అదొక కారణం చూపిస్తాం అన్నమాట. అంటే ఇవాళ ఎందుకు మనం కూర్చున్నాము, గాంధీ జయంతి కాబట్టి ఒక అవకాశంగా తీసుకుని ఈ విషయం గురించి చెప్తున్నాం. అలానే సబర్మతి సంగీత్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆశ్రమంలో పాడేటువంటి భజనలు మరుగున పడిపోయాయి, వాటిని తీసుకురావాలి అని తీసుకొస్తూ కొన్ని విలువల్ని మనం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి విలువలు ఏమిటంటే గాంధీ గారి జీవితంలో జరిగినవి సత్యపాలన, అహింస, వాక్పాలన, సమయపాలన. సో ఆయన చాలా విషయాలు చెప్పారు, మాతృభక్తి, పితృభక్తి, మాతృభాష ప్రాధాన్యము, ఇంకా త్యాగం, నిజాయితీ, పశ్చాత్తాపం. ఓకే, సో ఇలా చాలా విలువలు ఆయన జీవితంలో తెలుసుకోవచ్చు. ఆయన ఈ పాడే భజనలో కూడా ఇప్పుడు వైష్ణవ జనంతో తీసుకుంటే చాలా చాలా విలువలు ఉన్నాయన్నమాట. అందులో కూడా ఇప్పుడు సమదృష్టినే తృషణ త్యాగం, అంటే అందరినీ సమానంగా చూడాలని చెప్పి, త్యాగ గుణం ఉండాలని చెప్పి, పరస్త్రీ జేనే మాత్రే అంటే స్త్రీలను మనము తల్లిలాగా చూసుకోవాలని చెప్పి, జిహ్వా థకి అసత్యన బోలే అంటే నాలిక ఎండిపోతున్నా అసత్యం చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు, పరధను నవ్వు జాలే హాతరే వేరే వాళ్ళ యొక్క డబ్బుని మనం చేతో తాకకూడదు. అంటే ఇవి ఎంతమంది ఆ భాషలో ఉన్నవాళ్ళు పాడిన దానికి కూడా ఎంతవరకు అది ఆస్వాదించి పాడారో నాకు తెలియదు. మనం ఒక అవకాశం తీసుకుని మనకు అర్థమైంది ఏంటి, మనకు తెలిసిన భాషలో ఇదిగో ఈ విధంగా చెప్తా, సకల లోకమా సహనే వందే నిందా నకరే కేనీరే వాచ్ తాచు మను నిశ్చలు రాఖే అంటే త్రికరణ శుద్ధిగా అంటాం కదా మనం, మనసా వచకరమణ ఒక తర ధను ధను జనని తినేటువంటి వాళ్ళు భరత దేశానికి వాళ్ళు మన భారత మాత వాళ్ళని చూసి గర్విస్తుంది, ధన్యమవుతుంది అన్నట్లుగా అవన్నీ చెప్తారు. అటువంటి విలువలతో కూడుకున్నాయి. ఓకే, సో మరి ఈ సందర్భంగా మరొక భజన కానీ ఏదైనా వైష్ణవ జనతో పాడతానండి. ఒక ఒక పల్లవి ఒక చరణం పాడతాను. అందులో కూడా వైష్ణవ జనతో తేనెరక హీయజే అంటే వైష్ణవ జనులు అంటే భగవత్ ఆంశ కలిగిన వారు, అదర్వైజ్ ఐడియల్ పీపుల్ సజ్జనుడు. వారు ఎలా ఉంటారంటే వాళ్ళు మాట్లాడే విధానము అవన్నీ కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటే మనం ప్రస్తుత సమాజంలో చూసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టిగా అరిచేసుకోవటము, కొట్టేసుకోవటము, ఎజిటేషన్ చేసేసేయటము, గాంధీ గారి జీవితంలో కూడా మనం చూసుకుంటే చాలా సోబర్ ఎజిటేషన్స్ అనమాట అన్ని. అంటే నేను తినను అంటే తినరు, ఎవరైనా రావాల్సిందే, 30 రోజులకు 40 రోజులకు వస్తారు, ఈ లోపల జనాలంతా హీట్ ఎక్కిపోతూ ఉంటుంది అన్నమాట. సో దండి మార్చేస్తే ఇంకెవరితో అక్కడికి వెళ్ళి ఎవరిని కొట్టేది లేదు. అహింస మీదపడి అది మాటలతో కానీ లేకపోతే చేతలతో కానీ హింసని ప్రేరేపించేది లేదన్నమాట. బట్ మీరు అన్నట్టు అంటే ప్రస్తుత సమాజానికి అంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా అంటే గాంధీజీ ద్వారా మనం నేర్చుకున్నాం అనుకున్నా కూడా, బట్ ప్రస్తుత సమాజం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మరి? అంటే ప్రస్తుత సమాజం ఎప్పుడు ఒకేలా ఉంటుందండి. అంటే బ్రిటిష్ వాళ్ళని కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొట్టారు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఒకరినొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అంటే మన మనిషి బుద్ధి అది, కానీ విలువలు అనేవి ఎప్పటికీ మారవు. మనము వాటిని వదిలేసినప్పుడు ఈ యొక్క సమస్యలన్నీ వస్తాయి. వీటిని ఈ సమస్యలను రాకూడదంటే మన విద్యా విధానంలోనే మార్పు ఉండాలి. ఈ విద్యా విధానంలో మనకి ఏవి మంచి ఏది చెడు అని చెప్పి చిన్నపిల్లలకి కనుక మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళ తర్వాత అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి తరాలైనా కానీ ఈ యొక్క విలువలతో పాటు బతుకుతాయి. లేకపోతే ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకుంటూ అందులోంచి వచ్చేటువంటి మైలేజ్ని తీసుకుని తర్వాత ఏంటంటే ఆ క్షణానికి అది మైలేజ్, తర్వాత అంతా జీవితం మొత్తం బాధపడుతూ ఉండాలి.
ఒక అసత్యం చెప్పాను కదా, ఎప్పుడు బయటపడుతుందని బాధపడుతూ ఉండాలి. సో అలాగా ఆయన పీడ పరాయి జానేరే అని చెప్పి ఎదుటి వాళ్ళు కష్టాలను తెలుసుకుంటారు వైష్ణవ జనులని. పరదుక్కే ఉపకారు అంటే ఎవరన్నా కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఉపకారం చేస్తారు. మను అభిమానం అంటే ఇగో అనే నా అనేరే, ఇగో అనేది మన మనసులోకి రానియకుండా వాళ్ళు వైష్ణవ. సో దీన్ని పాట రూపంలో ఒకసారి మాకు వినిపిస్తారండి. వైష్ణవ జనతో తేన రె కహియే జె పీడ పరాయి జాని రె. వైష్ణవ జనతో తేన రె కహియే జె పీడ పరాయి జాని రె. పర దుఃఖే ఉపకార కరే తోయే మను అభిమాను నేరే. వైష్ణవ జనతో తేనరే కహియే సకల లోకమా సహునే వందే నిందాన కరే కే నిరే. వాచుతాచ మను నిశ్చల రాఖే, వాచుతాచ మను నిశ్చల రాఖే. ధను ధను నవ్ ధను ధను జననీ తేనే రే. వైష్ణవ జనతో తేనే రే కహియే. సో మొత్తానికి అంటే వినడానికి వినసొంపుగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అందులో ఉన్న విలువలు లేకపోతే అందులో ఉన్న అర్థం కూడా నిజంగా గొప్పగా ఉంటుంది అర్థం చేసుకుంటే. అదే బట్ మీరు అన్నట్టు అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజుల్లో మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. మనం సినిమా పాటలు చూసుకున్నాం అనుకోండి, ఏంటంటే ఇప్పుడు పాటని అనుభవించి పాడేటువంటి పరిస్థితి మనకు లేకుండా పోయింది. అవును, ఏదైనా కానీ ఆ సెన్సిటివిటీ తగ్గిపోయింది మనకి. ఎప్పుడైతే ఆ యొక్క అర్థాన్ని తెలుసుకుంటామో ఖచ్చితంగా అది మన మనసులోకి వెళ్తుంది. రైట్, మీరు గాంధీజీ జీవిత చరిత్ర చదివానంటున్నారు, తర్వాత సబర్మతి ఆశ్రమానికి కూడా వెళ్ళానంటున్నారు. సో ఈ రకంగా కనుక చూస్తే ఎన్ని విలువలు మన కోసం గాంధీజీ చెప్పడం జరిగింది. నేను ఈ సంగీతకారుడిగా ఈ పాటలు నేర్పించుకుంటూ ఉండేవాడిని. ఉంటూ సరే ఎంత పని చేస్తున్నాం కదా, ఒకసారి ఆయన పుస్తకం చదువుదాము, ఆయన ఆటోబయోగ్రఫీ చదువుదాము అని చెప్పి తీసి చదువుతూ ఉన్నాను. చదువుతుంటే నన్ను బాగా ప్రభావితం చేసింది ఒకే ఒక మాట అండి, ఈ ప్రపంచంలో ఎవరు ఎటువంటి వారు అనేది ఆ భగవంతుడు వేసిన తూకమే తెలుస్తుంది కానీ నేను చెప్పలేనని చెప్పి చెప్పారన్నమాట. అంటే అది ఎంతో ఆనిష్టితో కూడుకున్న మాట, నిజాయితీకి సంబంధించినది. ఎందుకంటే ఎవరికి వాడు ఆత్మ ఈ కథ రాసుకుంటే వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉంటారు, అది రౌడీ అయినా చెప్పుకుంటాడు, మహాత్మ అయినా చెప్పుకుంటారు. అక్కడ ఒప్పుకునే విధానం ఏంటంటే నేను కూడా తప్పు చేయొచ్చు, ఈ తప్పు చేసే విధానానికి దీని బేరీజ్ ఎక్కడుందంటే భగవంతుడి దగ్గర ఉంది, ఆయన చెప్పగలడు అని ఆ నిజాయితీ నాకు బాగా నచ్చింది అన్నమాట. ఇక చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి చిన్న విషయం మనకి చిన్నప్పటి నుంచి నాకు నాలో యొక్క ఆలోచనలన్నింటినీ అది బయటికి తీసింది. అంటే మనిషి పెరుగుతున్నాడు, చిన్నప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉంటాడు, నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చేదాకా చిన్నపిల్లల్ని మనం దేవుడి కింద చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, భావిస్తూ ఉంటాము. 7-8 వ్యక్త వయసు రాగానే వాడికి తెలివితేటలు పెరుగుతాయి, కంజూస్ అయిపోతారంటారు ఒక్కొక్కసారి, నక్క తెలివితేటలు అంటారు, లేకపోతే వీడు అసాధ్యుడు అంటారు. ఇవన్నీ ఎలా అయినాయి, ఈ యొక్క క్రూరత్వం అనేది లేకపోతే అటువంటి ఆలోచన విధానం అనేది మనలోని విలువలు చనిపోతేనే వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. సో ఇలా మనం మనిషి ఎదుగుతూ ఉంటే మనలోని మనిషిని చంపేసేటువంటి ఈ వ్యవస్థ మీద నాకు తెలుసుకోవాలని వచ్చింది. ఓకే, అండ్ గాంధీజీ వాళ్ళ అమ్మగారికి కూడా ఒక ప్రామిస్ చేశారు. అవును. సో అది ఎటువంటి ప్రామిస్ అండ్ ఈ రోజుల్లో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడే ప్రామిస్ అది యాక్చువల్లీ? అదే అంటే వారు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇలాగ మాంసం తినని చెప్పి, మద్యం తాగనని చెప్పి స్త్రీల జోలికి వెళ్ళిన వారిని, ఆయన భావన కూడా అదే ఉంది. సో నిలబెట్టుకున్నారు కొన్ని ఒక విషయంలో. ఏం జరిగిందంటే అంటే గాంధీజీ అనేది ఏంటి, ఒక ఐడియల్ ఫిగర్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కొంతదాకా. ఒక్కొక్కసారి తప్పులు అనేవి ప్రతి మనిషి జీవితంలో జరుగుతాయి, గాంధీ జీవితంలో కూడా జరిగాయి. సహవాసాల వల్ల పక్కవాడు చెప్తే ఏమని చెప్పారు, వాళ్ళ మిత్రులు వచ్చి మనము నువ్వు
మాంసాహారం తినవు, మాంసాహారం తినకపోతే నీకు బలం రాదు, మనం బలం లేకపోతే కనుక మనం బ్రిటిష్ వారిని మనం తరిమికొట్టలేము అనేటువంటిది వాళ్ళ యొక్క నూరిపోయడం ద్వారా ఆయన ఏం చేశారంటే మాంసం తినేశారు ఆయన. ఓకే, అదేంటి తప్పది అంటే ఆయన యొక్క విలువలకు సంబంధించిన తప్పు అనమాట. అంటే తప్పు అనేది మనిషి జీవితంలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. సో ఒకటేంటంటే తప్పు జరగకుండా ప్రయత్నం చేయాలి, తప్పు జరిగిన తర్వాత దాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి, ఆ తప్పు మరింకొకసారి జరగకుండా చూసుకోవాలి. ఓకే, మరి మాకోసం మరొక కీర్తన కానీ ఏదైనా. మనులాగో మేరు యారు, మనులాగో మేరు యారు, ఫకీరీ మే మనులాగో మేరు యారు, ఫకీరీ మే మనులాగో మేరు యారు, ఫకీరీ మే లాగో మేరు యారు, ఫకీరీ మే భలా బురా సబకా సుని లీజే, కర గుజరాను గరీబీ మే భలా బురా సబకా సుని లీజే, కర గుజరాను గరీబీ మే లాగో మేరు యారు, ఫకీరీ మే మన లాగో మేరు యారు, ఫకీరీ మే. సింపుల్గా ఏంటంటే సింపుల్గా ఉండమని. సింపుల్గా ఉండ ఫకీరీ ఏంటంటే ఇట్స్ నా ఎక్కువ హడావిడి ఏమి చేయొద్దు, జీవితం అనేది చాలా సింపుల్గా లాగిన్ చేయాలి. ఏ విషయంలో కూడా అంటే మరీ ఎక్కువ లెవెల్స్కి వెళ్ళిపోకుండా హడావిడి ఇలాంటివి లేకుండా. అలానే భలా బురా సబుకా సున్లీజే, అవేగా మనం చెప్పేది ఎవరు మంచి అని చెడిన ముందు విను విను. కరు గుజరాను గరీబీమే అంటే సింపుల్ లివింగ్లో నీ యొక్క జీవితాన్ని నువ్వు గడుపు అని చెప్పి ఆయన చేశారు. నన్ను అడిగినప్పుడు కొంతమంది ఇది ప్రాజెక్ట్ పెట్టి 100,000 పిల్లలకి నేను ఉచితంగా వర్క్షాప్ చేశాను అనమాట. సో టీవీలో వాటిలో వస్తున్నప్పుడు చాలామంది చాలా స్ట్రాంగ్గా గాంధీని ఫాలో అయిపోయేవాళ్ళు, నరనరాలు జీర్ణించుకున్న వాళ్ళు వాళ్ళు నాకు కాల్ చేశారు అనమాట. చేసి ఏమైనా నువ్వు ఏంటి నీకు 27 ఏళ్ళు 28 ఏళ్ళు నువ్వు గాంధీ గురించి మాట్లాడతావా, టీవీలో గెలు మాట్లాడతావా, నీకేం తెలుసు గాంధీ గురించి అన్నాను. సో నా సమాధానం అంటే నాకు నిజంగా ఏం తెలియదు, అసలు తెలియాల్సిన పనే లేదు కూడా. ఒక మంచి విషయం ఉన్నప్పుడు ఆ మంచి విషయం తెలుసుకుని ఇంకొకరు చెప్పడానికి ఎంత తెలుసుకోవాలి. గాంధీ కొంతమంది గాంధీ యాంటీ ఉంటారన్నమాట. సో గాంధీ వల్ల ఇది జరిగింది అది జరిగింది అని వాళ్ళకొక సమాధానం వీళ్ళకొక సమాధానం ఉంది. తప్పు చేయని వాడు ఎక్కడున్నాడు భూమి మీద? నీలోనూ మంచి గుణాలు ఉన్నాయి, గాంధీలోనూ మంచి గుణాలు ఉన్నాయి. గాంధీలో కూడా కొన్ని చెడ్డ గుణాలు ఉండుండొచ్చు, ఉండుండొచ్చు. అలానే మనలో కూడా కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. అంటే మీరు అన్నట్టు ఫైనల్గా చాలా విలువలు ఎన్నో కూడా గాంధీజీ చెప్పడం జరిగింది, తను కూడా మిస్టేక్స్ చేస్తూ కూడా కొన్నిటిని సర్ది చేసుకుంటూ కూడా కొంత ఆ విలువను మళ్ళీ బయటికి తీసుకోవడం జరిగింది, ఇవన్నీ కూడా జరిగాయి. సో ప్రస్తుతం పిల్లలకి సంబంధించి మనం కనీసం ఒక గాంధీజీకి సంబంధించి ఒక లెసన్ కూడా చదువుకునే పరిస్థితుల్లో లేము, కానీ వాస్తవానికి ఒక రీసెర్చ్ లాంటి సబ్జెక్ట్ మనకు అవసరం ఇప్పుడు గాంధీజీ మీద. సో మీరు పిల్లలకి కానీ సమాజానికి కానీ ముఖ్యంగా ఇటు ప్రభుత్వాలకు కానీ ఎటువంటి సందేశం ఇస్తారు, అంటే గాంధీజీకి సంబంధించిన విలువల్ని పాటించడం విషయంలో, సమాజాన్ని మనం రీస్ట్రక్చరైజ్ చేసుకునే విషయంలో? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అందరూ వేసుకోవాల్సి ఉంటుంది, అది ప్రభుత్వాలు కానీ సమాజం కానీ. విద్యా విధానంలోనే మార్పు రావాలి, ఎందుకంటే మనల్ని గట్టిగా పంపించేది బడికే, తర్వాత అంతా మన ఇష్టమే. ఇంకా మనం బడికి వెళ్ళినప్పుడు మనకి గనక కొన్ని విలువల్ని నేర్పిస్తే మన యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలిగితే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఓకే, సో మనం గనక అటువంటి విలువల్ని ఈ విద్యా విధానంలో గనక సరిగ్గా చేర్పించగలిగితే, గాంధీ పేరు చెప్పాల్సిన పని లేదు, సత్యపాలనకి గాంధీ ఎందుకు, ఆయన పాటించారు కాబట్టి మనం మాట్లాడతాం. వాక్పాలనకి ఎందుకు, అహింసకి, ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా కానీ ఒక మంచి దృక్పథంతో విద్యా విధానంలో విలువలతో కూడిన జీవనాన్ని మనం తీసుకెళ్లే విధానం ఉంటే కనుక అది చాలా బాగుంటుంది. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ దృష్టి పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. ఈరోజు అంటే గాంధీ జయంతి సందర్భంగా మీరు అన్నట్టు ఈ సమయాన్ని మనం ఉపయోగించుకున్నాం, గాంధీజీకి సంబంధించిన విలువలు విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, భారత్ ప్రేక్షకులకు నమస్కారం.